reflection of light at curved surface. మనం ఒక లైట్ రే పడినప్పుడు ఏదన్నా సర్ఫేస్ మీద పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అవ్వదు. అదే కర్వర్డ్ సర్ఫేస్ మీరు పడినా కర్వర్డ్ సర్ఫేస్ మీద పడినప్పుడు దాని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది? కర్వర్డ్ సర్ఫేస్ మీద పడినా అది తెలుసుకోవాలంటే మళ్ళీ 8th క్లాస్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇన్ ప్లెయిన్ సర్ఫేసెస్ తెలుసుకోవాలి. అందులో 2 లాస్ ఉంటాయి, ఇందులోను 7th క్లాస్లోను 8th క్లాస్లో ఉంటాయి. ఇది ఫస్ట్ లా అండ్ సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇన్ ద ప్లెయిన్ సర్ఫేస్. ఇది నా ప్లెయిన్ సర్ఫేస్ అంటే ఇది మిర్రర్. మిర్రర్ కి సైడ్ కోటింగ్ ఉంటుంది కదా. మనం అక్కడ ఏం నేర్చుకున్నామంటే ఒక లైట్ రే ఇలా పడిందని ఇదేమో ఇన్సిడెంట్ పాయింట్ అంటాం. ఇక్కడ ఒక నార్మల్ తీసుకున్నాం అనుకో, ఎట్ ఏ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈ నార్మల్ తో ఈ చేసే యాంగిల్ ఏమంటాము? ఇన్సిడెంట్ యాంగిల్ ఐ అంట. ఇది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుంది అవునా? ఇలా పడిన తర్వాత ఇలా బ్యాక్ వస్తుంది. దీన్ని ఏమంటాము? ఈ నార్మల్ తో చేసే యాంగిల్ ఏమంటాము? రిఫ్లెక్టెడ్ యాంగిల్. ఈ రెండు ఒకే ప్లేన్ లో ఉంటాయి. ఒకే ప్లేన్ లో అంటే ఇప్పుడు ఈ ప్లేన్, ఈ ప్లేన్ మీద ఉంటాయి. అది ఏముంటుందని ఫస్ట్ లా అంటారు. ఇక్కడ చూసి ద ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్ అండ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్. సెకండ్ లా ఏం చెప్తుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇది ఎందులో? ఇది ప్లేన్ సర్ఫేస్ లో. ఇవి ఒకే ప్లేన్ లో ఉంటాయి. ఇక్కడ చేసే యాంగిల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ దీని ఆర్ అంట. రిఫ్లెక్షన్, సారీ, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెండు రెండు యాంగిల్స్ ఎలా ఉంటాయి? సో ఈ రిఫ్లెక్షన్ యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్ ఈక్వల్ గా ఉంటాయని సెకండ్ లా చెప్తుంది. ఫస్ట్ లా ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ కదా. సో ఈ రిఫ్లెక్టెడ్ రే ఇన్సిడెంట్ రే నార్మల్ అన్ని ఒకే ప్లేన్ లో ఉంటుందని ఎవరు చెప్తున్నారు? ఫస్ట్ లా చెప్తుంది. సో ఇక్కడ వరకు ఓకే. మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇన్ ద కర్వర్ సర్ఫేస్. ఇది ఎందుకు నేర్చుకోవాలో కూడా చెప్తారు. మీ కాన్వెక్స్ లెన్సెస్, కాన్కేవ్ మిర్రర్స్, కాన్వెక్స్ మిర్రర్స్ తెలుసు కదా. ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ అంటే ఇక్కడ కోటింగ్ చేసి ఉంటారు కదా, ఇది కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్ లో మనం ఇమేజ్ చూసామనుకో ఎలా ఉంటుంది? చిన్నగా కనపడుతుంది. ఎందుకు చిన్నగా కనపడుతుంది? అది కూడా ఇంపార్టెంట్ కదా. అలా కాకుండా ఒకవేళ ఇటు సైడ్ కోటింగ్ ఉందనుకో, దీని ఏమంటే కాన్వెక్స్ మిర్రర్ అంటారు. ఈ కాన్వెక్స్ మిర్రర్ మీద మనం ఇమేజ్ చూసామనుకో బల్జ్డ్ అవుట్ అంటే పెద్దగా కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? అదే ప్లేన్ సర్ఫేసెస్. ప్లేన్ మిర్రర్ తీసుకున్నాం అనుకో, ఇది ఒక ప్లేన్ మిర్రర్ అనుకో, ఇమేజ్ లెంగ్త్ ఆర్టిక్ లెంగ్త్ ఎలా ఉంటుంది? మళ్ళీ సేమ్ అంట. మనం ఒక మిర్రర్ లో చూసినా మన ఇమేజ్ అంత ఎలా, మన మన సైజ్ ఎలా ఉందో అందులో ఇమేజ్ సైజ్ కూడా సేమ్ కనపడదు. ఎందుకు ఈ డిఫరెన్సెస్ వచ్చింది? ఆ డిఫరెన్సెస్ ని ఎలా మెజర్ చేయాలి? ఎలా పడుతున్నాయి? చిన్నగా ఎందుకు పడుతుంది? కాన్కేవ్ మిర్రర్ లో, కాన్వెక్స్ మిర్రర్ లో ఎందుకు ఇమేజ్ పెద్దదిగా పడుతుంది? ఇవన్నీ తెలియాలంటే మూడు పాయింట్లు తెలియన్నా. ద ఫస్ట్ వన్ ఏంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటో తెలియదు. ద నెక్స్ట్ వన్ ఏంటంటే హోల్ అంటే ఏంటో తెలియదు. నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ యాక్సెస్ అంటే ఏంటో తెలిస్తే ఈ మూడు మనం నేర్చుకోగలిగితే కనుక మనకు ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ కాన్వెక్స్ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్ మీద పడే ఇమేజెస్ గురించి మనం తెలుసుకోగలుగుతాం, ఈజీగా తెలుసుకోగలుగుతాం. మరి ఇది ఓన్లీ బేసిక్స్ ఎలా నేర్చుకోవాలో కూడా చెప్తారు. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇది ప్లేన్ సర్ఫేస్, ఇది నార్మల్స్. నార్మల్స్ ఇవేంటివి? ఇప్పుడు నార్మల్స్ ఈ యొక్క లైట్ రే ఇలా పడిందని
దీని ఏమంటాడు ఇన్సిడెంట్ రే అంట, ఇది రిఫ్లెక్టెడ్ రే అంట. సో ఇక్కడ చేసే యాంగిల్ ఎంత ఉంటుందో ఐ అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది యాంగిల్ ఆఫ్ ఆర్ ఈ రెండు ఈక్వల్ గా ఉంటుంది, అది సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్స్. మరి ఇక్కడ కూడా అంతే సేమ్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా సేమ్ ఇలా ఉంటాయి యాంగిల్స్. ఇది ఎందులోనిది ప్లేన్ మిర్రర్. మరి కర్వర్డ్ సర్ఫేసెస్ లో ఎలా ఉంటది, కర్వర్డ్ అంటే ఏంటిది, ఇటు కోటింగ్ చేసాం అంటారు, దీని ఏమంటారు కాన్కేవ్ మిర్రర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యు, ఇప్పుడు ఇవి నార్మల్స్ కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి తీసుకున్నాం అనుకో, ఇవి నార్మల్స్ కదా, ఇవి నార్మల్స్ కదా. ఇప్పుడు ఇలా 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 బెండ్ చేసాను అనుకో, ఇవి నార్మల్స్ కావా, నార్మల్స్ కావా, ఇలా బెండ్ చేస్తే నార్మల్సే కదా అవునా. ఆ మూడు ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఇక్కడ మూడు ఎక్కడ మీట్ అవుతున్నాయో దాన్ని ఏమంటారు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు, దాన్ని ఏమంటారు దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్. మరి ఇలా బెండ్ చేసామనుకో, ఇప్పుడు ఇదేమవుతుంది, ఇప్పుడు లైట్ రే పడింది, ఇదేంటిది కాన్వెక్స్ కాన్కేవా, కాన్వెక్స్ మిర్రర్. అప్పుడు ఏమవుతుంది లైట్ రేస్ డైవర్జ్ అయినట్టు కనపడుతున్నాయి, కానీ మామూలుగా ఉన్నప్పుడు ఈ నార్మల్సే కదా, ఇలా బెండ్ చేసినా నార్మల్ కావా, నార్మల్స్ అవుతాయి, ఎందుకంటే మనం ప్లేన్ సర్ఫేస్ మీద ఎలా తీసుకున్నామో అవి నార్మల్స్. బెండ్ చేసినప్పుడు డైవర్జ్ అయినట్టు కనపడుతున్నాయి, అలా బెండ్ చేసినప్పుడు ఏమవుతుంది ఒకే చోట మీట్ అవుతుంది అవునే కదా. ఎక్కడ మీట్ అవుతున్నాయో వాటిని మనం ఏమంటాం ఇక్కడ, ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సీతో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు చూడు ఇలా బెండ్ చేసాము కదా, ఒరిజినల్ కాబట్టి ఇలా ఉన్నాయి, దీన్ని బెండ్ చేసాము, బెండ్ చేసినప్పుడు అవి ఇలా వస్తాయి, ఇలా వస్తాయి, మరి ఇలా తీసుకున్నాం ఇలా వస్తాయి. సో వీటిలన్నింటినీ మనం ఇలాగా ఇమాజినరీ లైన్స్ ఇలా డ్రా చేసాం, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నా లేదా, దీన్నే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం మనం. ఇక్కడ రాసాను అదే రాసాను చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్ కదా, బయట కోటింగ్ చేస్తే కేవ్ లా ఉంటుంది అంటే కాన్కేవ్ మిర్రర్ అంట అంతే కదా. ఇన్ కాన్కేవ్ మిర్రర్ all normals are converging towards a point, towards a point r, the point is called center of curvature. ante idi concave mirror aithe ivi ekkada merge avutunayo direct ga nenu open chestanu sari. ippudu merge ayini idemo cr pair pettu, idi concave mirror kada, deeniki జామెట్రిక్ సెంటర్ అంటారు అన్నమాట. దీని మిడ్ పాయింట్ అని ఏమంటారు జామెట్రిక్ సెంటర్ అంటారు. దీన్ని ఏమంటారు దీన్ని హోల్ అన్నట్టు. ఎన్ని నేర్చుకోవాలి ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్, టెక్నికల్ టర్మ్స్ అన్నమాట, దేని సైంటిఫిక్ టర్మ్స్ ఇన్ లైట్ లా. ఇక్కడ చూడండి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ మిర్రర్ ఇస్ కాల్డ్ పోల్ అంటే ఇక్కడ రాసిన చూడు జామెట్రిక్ సెంటర్ అంటారు. దీని ఏమంటారు జామెట్రికల్ సెంటర్. ఈ పోల్ ని ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని కలిపి డ్రా చేస్తే వచ్చేదాన్ని ఏమంటారు ప్రిన్సిపల్ యాక్సెస్. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ నేర్చుకోవాలి అర్థమైందా. సో ఇది నా కాన్కేవ్ మిర్రర్ ఓకే. ఇప్పుడు ఏం చేశాను, నార్మల్స్ ఉంటాయి కదా, నార్మల్స్ ఇక్కడ ఒక నార్మల్ తీసుకున్నాం, ఇక్కడ ఒక నార్మల్ తీసుకున్నాం, ఇక్కడ ఒక నార్మల్ తీసుకున్నాం, ఇవి నార్మల్స్. ఈ నార్మల్స్ ఇలా జాయిన్ చేసుకుంటా పోతుంది, ఇట్లా ఇలా ప్రొడ్యూస్ చేసుకుంటా పోతుంది. ఇవన్నీ ఒక చోట కన్వర్జ్ అవుతాయి, కన్వర్జ్ అవుతాయని చెప్పాను నేను అవునే కదమ్మా, కన్వర్జ్ అవుతాయని చెప్పాను లేదా. ఈ కన్వర్జ్ అయిందని ఏమంటారు అని చెప్పాను సెంటర్ ఆఫ్ కర్వ్. ఇది కంపల్సరీ నార్మల్ అవుతుందా లేదా, నార్మల్ బెండ్ చేసినా కానీ నార్మల్ ఏం చేంజ్ కాదు, ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇలా బెండ్ చేసినప్పుడు అది కూడా ఏమవుతాయి నార్మల్. దీని ఇప్పుడు ఏమంటాము నార్మల్, దీన్ని ఏమంటారు సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ మిడ్ పాయింట్ ఏమంటారు అని చెప్పాను నేను పోల్. ఈ పోల్ ని కర్వేచర్ ని కలిపి జాయిన్ చేస్తే వచ్చే లైన్ ఏమంటారు అని చెప్పాను ప్రిన్సిపల్ యాక్సిస్, అది కూడా హారిజాంటల్ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ పోల్ ఇస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ వరకు ఇంకేం డౌట్ లేదు కదా. సరే ఈ మూడు నేర్చుకుంటాం వల్ల యూజ్ ఏంటో చెప్తు. ఈ మూడిట్లు యూజ్ చేసి ద ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ ఆన్ కాన్వెక్స్ లెన్స్, సారీ కాన్
కాన్కేవ్ మిర్రర్ కాదు. అలా కాకుండా ఇంకోటి ఏముంటది అని చెప్పాను, కాన్ కాన్వెక్స్. కాన్వెక్స్ అంటే బయట కోటింగ్ ఉంటే దాన్ని ఏమంటారు, కాన్వెక్స్ మిర్రర్ అంటారు. దీని ఇమేజ్ ఎక్కడ పెద్ద పడుతుందా చిన్న పడుతుందా, పెద్ద పడుతుంది. ఎందుకు పడుతుందో తెలుసుకోవచ్చు. ఏవి ఇవి యూజ్ చేసే, మళ్ళీ ఫస్ట్ లాప్ సారీ సెకండ్ లాప్ లైట్. అది ఏం చెప్పండి, సెకండ్ లాప్ లే సెకండ్ సెకండ్ లాప్ లైట్ ఏం చెప్తుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. సో ఇక్కడ అది కూడా యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం అంటే, కొంచెం చిన్న ఒక్క చిన్న టాపిక్ ఉందని తెలుసుకున్నాం. ఆ టాపిక్ ఏంటంటే, ఇవి తీసేసినాయి కానీ అర్థం అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ చూడండి ఏం తీసుకుంటాం అప్పుడు. మనం ఒక క్యాండిల్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి మనం, ఒక క్యాండిల్ తీసుకోవాలి. ఓకే, ఇది సమ్ బాక్స్ లాంటిది అనుకో, బాక్స్ లాంటిది. ఈ బాక్స్ మీద నువ్వేం చేయాలి, రెండు పిన్స్ పెట్టాలి. ఎలా పెట్టాలి, పిన్స్ పెట్టాలి. ఈ పిన్స్ పెట్టినప్పుడు ఈ లైట్ని కనుక దీని దగ్గరగా తీసుకెళ్ళాం, దగ్గరగా తీసుకెళ్ళినప్పుడు నువ్వు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే దాని ఇమేజెస్ ఇలా పడతాయి. ఎలా పడతాయి, లైట్ని దగ్గరగానే తీసుకొచ్చాము అనుకో, లైట్ దగ్గర తీసుకొని ఏమవుతాయి, ఇలా డైవర్జ్ అవుతా ఉంటాయి. మరి అలా స్లోగా దీన్ని దూరంగా తీసుకొచ్చాము అనుకో, ఇలా పెట్టి లైట్ పెట్టి అవుతాయి అనుకో, ఈ ఈ షాడో ఏమవుతుంది, ఏమంటున్నా ఇటు ఇటు పోదు. ఇటు దగ్గర దూరంగా తీసుకెళ్ళినప్పుడు ఏమవుతాయి, ఈ రెండు ఎలా వచ్చేసానన్న, అంటే నీకు ఏమవుతుంది అన్నమాట, లైట్ దూరంగా ఉన్నప్పుడు వచ్చే రేస్ అన్ని ఎలా వస్తూ ఉంటాయి, ప్యారలల్ గా వస్తాయి. కానీ వచ్చి వచ్చేలా లైట్ నుంచి వచ్చే రేస్ ఎలా వస్తాయి, డైవర్జ్ అవుతాయి. కానీ అవి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు అవి ఏమవుతాయని అన్నీ, ప్యారలల్ రేస్. ఇప్పుడు ఈ ప్యారలల్ రేస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సన్ నుంచి వచ్చే లైట్ ప్యారలల్ కాదు, అప్పుడు ప్యారలల్ లైటే కదా. సరే ప్యారలల్ లైట్ ఎలా వస్తుంది, దిస్ ఈజ్ మై కాన్కే మిర్రర్. ఓకే, దీనికి ఒక పోల్ ఉంటుంది కదా, దిస్ ఈజ్ మై పోల్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుందా ఉండదా, సి అంటే. ఇప్పుడు లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు మనకి సన్ నుంచి వస్తుంది. సన్ నుంచి వచ్చే లైట్ అంతా ప్యారలల్ రేసే కదా. ఇక్కడ నేను మూడే తీసుకున్నా, ఈ మూడు రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, సన్ నుంచి వస్తున్నాయి. నేను ఎలా తీసుకున్నాను, ఇది ఇది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్యారలల్ తీసుకున్నప్పుడు మరి దీని యొక్క నార్మల్స్ ఎలా ఉంటాయి, నార్మల్స్ మనం కావాలి కదా. నేను సెంటర్ ఆఫ్ కర్వేచర్ దీన్ని జాయిన్ చేసేది కంపల్సరీ ఏమవుతుందని చెప్పాను, నార్మల్ అవుతుంది. ఇది కూడా నార్మలా కాదు, ఇది కూడా నార్మలా కాదు. ఇది మరి నార్మల్స్ వల్ల యూజ్ ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇక్కడే రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కదా పడింది, ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అంటే ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఐ అయితే ఇదేమవుతుంది, ఇది ఆర్ అవుతుంది కదా. మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంట్ పై అయినా మళ్ళీ ఇదేమవుతుంది, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మరి సేమ్ మళ్ళీ ఇది కూడా ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే అది రిఫ్లెక్ట్ అయినా, రిఫ్లెక్ట్ అయిన ప్రతి లైట్ ఎక్కడో ఒక పాయింట్ కట్ అయింది లేదా, అదే దాన్ని మనం ఏమంటాం ఇక్కడ, ఫోకస్. దీని పేరేం పేరు, ఫోకస్. ఫోకస్ ఎప్పుడు పీకి సికి ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంటుంది. దీని ఏమంటారు, దీన్ని ఫోకస్ అంటే ఆల్ రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ప్రిన్సిపల్ యాక్సెస్ మీద ఉంటుంది, మిడ్ పాయింట్ దగ్గర ఉంటుంది. ఎప్పుడు ఉంటుందో కూడా చాలా ఇంపార్టెంట్, ద ప్యారలల్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్, ప్యారలల్ రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ దెన్ బౌన్స్ బ్యాక్ అండ్ మీట్ ద వన్ పాయింట్, ఈస్ కాల్డ్ వాట్, ఫోకస్. ఇట్ ఈస్ ఆల్వేస్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. అర్థమైందమ్మా. ఇప్పుడు ఇప్పుడు సార్ దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకోవచ్చు. ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకో, అంటే కాన్కేవ్ మిర్రర్ తీసుకో. నువ్వు బయట ఎక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టు, ఆబ్జెక్ట్ని మిర్రర్లో మిర్రర్లో బౌన్స్ బ్యాక్ వచ్చి పడతాయి కదా. నువ్వేం చేస్తావు, జాగ్రత్త, నువ్వు
ఎక్కడో చోట ఒక ఏంటది దాని ఇమేజ్ పట్టుకో ఎక్కడో చోట ఎక్కడో ఒక వైట్ స్క్రీన్ పట్టు ఎక్కడో చోట నీకు అది ఎలా అవుతుంది క్లియర్ కనపడుతుంది అక్కడ క్లియర్ కనపడుతుంది అండి ఏంటి అన్ని లైట్ రేస్ ఒకే చోట మీట్ అవుతున్నా అక్కడే నీకేం దొరుకుతుంది చందమామ తీసుకో నీకు చందమామ ఎక్కడ దొరుకుతుందో చూడు ఎక్కడ చందమామ ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ పోల్ కి సెంటర్ ఆఫ్ పెరిమీటర్ మధ్యలో ఇది క్లియర్ గా అర్థమైంది